ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకుంటామని రమాకాంత్ మిత్రమండలి సభ్యులు తెలియజేశారు. గత 4 రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామానికి చెందిన డెక్కాడితే కాని డొక్కాడని లింగాల మల్లేశం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబం అనాథగా మారి ఎలాంటి నివాసం లేకుండా టెంట్ కింద ఉంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆవునూరు రమాకాంతరావు వారి రమాకాంత్ మిత్రమండలి తరపున 5,000 ఆర్థిక సాయాన్ని అందజేసి ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదరే శ్రీనివాస్, రమాకాంత్ మిత్రమండలి సభ్యులు గురుదాస్, మహేష్, రాజు నాయక్, వెంకటేష్ మూర్తి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు చేకూటి అనూష్, విజయరెడ్డి, రవి, భరత్, మురళి, కిషన్, లచ్చయ్య, ఉల్లి శ్రీకాంత్, చందు, స్వామి, రవి భాను, ప్రవీణ్, ప్రశాంత్ కుమార్, అనిల్, అన్వేష్, రిధిక్, రాజేష్, మధు, శేషి, శ్రీనివాస్, హనుమంతు, ఆంజనేయులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వాళ్ళని ఆదుకున్నప్పుడే మానవ జాతికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి లింగాల మల్లేశం కుటుంబానికి రమాకాంత్ మిత్రమండలి అన్నగారు, రమాకాంత్ గారు, అడ్వకేట్ గారు సిరిసిల్ల నుంచి వారు వాట్సాప్ మరియు ఫేస్బుక్లలో ఈ వార్తను చూసి వారి తరఫున రమాకాంత్ మిత్రమండలి తరఫున 5,000 రూపాయలు వారు పంపడం జరిగింది. ఎందుకంటే మల్లేశం కుటుంబం చాలా బీద కుటుంబం. వాళ్ళ రికార్డే కానీ డొక్కనేటువంటి కుటుంబం. కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు, మరియు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ మల్లేశ కుటుంబానికి ఆదుకోనికి వచ్చినటువంటి రమాకాంత్ మిత్ర మండలి సభ్యులందరికీ మరియు అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆపదలో ఎటువంటి ఆపద వచ్చినా కానీ ముందు ఉన్నటువంటి అన్నగారు, ఇతను చూసి మన రమాకాంత్ అన్నం చూసిన తర్వాత మరి మన గ్రామం మా దుమాల గ్రామంలో కూడా ఇప్పుడు చాలామంది ఈ సహాయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదే కాకుండా ఇంతే కాకుండా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే, ఎందుకంటే ఈ బీద కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. ఆదుకున్నట్టయితే వాళ్ళకు ఒక ఉండడానికి ఇల్లు కట్టించినట్టయితే వాళ్ళు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఒకరు ఇద్దరు ఆడపిల్లలు, ఒక చిన్న పెద్ద అమ్మాయి 6 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 4 సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ మండలంలో కానీ ఇతర మన జిల్లా కానీ ఎక్కడ ఎవరైనా దాతలు ఉన్నట్టయితే స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.